ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమి అంటే కిడ్నీ ఏమన్నా బ్లాక్ అయిందా లేదా అన్నది తెలుస్తుంది. రెండోది ఏమి అంటే అప్పుడప్పుడు కిడ్నీ స్టోన్ కూడా ఉంది, యురేటర్లో స్టోన్ ఉంది, బ్లాడర్లో స్టోన్ ఉంది అని చెప్తారు. ఇవాళ మనము మూత్రంలో, మూత్ర సిస్టంలో ఎక్కడన్నా స్టోన్స్ వస్తే ఏం ఇన్వెస్టిగేషన్స్ చేస్తాము, ఎందుకు చేస్తాము, దాని గురించి డిస్కస్ చేద్దాం. హలో అండి, నేను డాక్టర్ సంజయ్ అడ్లా. ఐఎమ్ ఏ యూరాలజిస్ట్, యూరో ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ ఇన్ అపోలో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. సో కామన్గా ఎవరికన్నా ఫస్ట్లో కిడ్నీ స్టోన్ వచ్చినప్పుడు అందరికి అడిగే ఇన్వెస్టిగేషన్ ఏమంటే అల్ట్రాసౌండ్ స్కాన్ అని అడుగుతాం. అల్ట్రాసౌండ్ స్కాన్ అంటే టీవీ స్కాన్ అన్నట్టు. దీంట్లో ఏం తెలుస్తుంది అంటే రెండు తెలుస్తుంది. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమి అంటే కిడ్నీ ఏమన్నా బ్లాక్ అయిందా లేదా అన్నది తెలుస్తుంది. సో కిడ్నీ బ్లాక్ కాలేదు అంటే ఓకే, ఏమి డేంజర్ లేదు అన్నట్టు. రెండోది ఏమి అంటే అప్పుడప్పుడు కిడ్నీ స్టోన్ కూడా ఉంది, యురేటర్లో స్టోన్ ఉంది, బ్లాడర్లో స్టోన్ ఉంది అని చెప్తారు. మెయిన్గా ప్రాబ్లం వచ్చేదల్లా అల్ట్రాసౌండ్ స్కాన్లో సైజ్ కొద్దిగా అంత కరెక్ట్గా తెలియదు. రెండోది ఏమి అంటే ఎవరైతే చేస్తారో వాళ్ళకే కనబడుతుంది కాబట్టి యూజర్ డిపెండెంట్ అంటాం, అది అల్ట్రాసౌండ్ స్కాన్. దాని తర్వాత అప్పుడప్పుడు ప్లెయిన్ ఎక్స్రే కూడా తీపిస్తాం. ఒకవేళ స్టోన్ పెద్దగా ఉంది అంటే ఎక్స్రే తీపించినా కానీ దాంట్లో తెలిసిపోతుంది. ఈ మధ్యకాలంలో చేసేదల్లా సిటీ కేయుబి, కొద్దిగా ముందు వెళ్ళినామంటే కామన్గా చేసేది ఐవియు అంటాం. ఐవియు అంటే ఇంట్రావీనస్ యూరోగ్రామ్. ఒకవేళ మీ కిడ్నీ ఫంక్షన్ నార్మల్గా ఉందంటే ఒక బ్లడ్ వెసల్స్లో ఇంజెక్షన్ ఇచ్చి అదేం చేస్తుందంటే అది కిడ్నీస్ ఆ కాంట్రాస్ట్ ఆ డైని తీసుకొని మొత్తం ఏదైతే దారి ఉందో అదంతా దారి హైలైట్ అవుతుంది. ఎక్కడన్నా బ్లాకేజ్ ఉంది అంటే అక్కడ వరకు కలర్ వచ్చేసి ఆగిపోతుంది. ఇది ఐవియు అంటాం. కానీ కామన్గా ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో చేసేదల్లా సిటీ కేయుబి. సిటీ అంటే కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కేయుబి కిడ్నీ యురేటర్ బ్లాడర్. సో ఇది కాంట్రాస్ట్ ఏం లేదు, తొందరగానే అయిపోతుంది. ఈ ఇన్వెస్టిగేషన్ ఆల్మోస్ట్ ఇప్పుడు బేస్ లైన్ ఇన్వెస్టిగేషన్ అన్నట్టు. ఎందుకంటే దీంట్లో మనకు స్టోన్ ఉందా లేదా తెలుస్తుంది, స్టోన్ ఉంటే ఎక్కడున్నదో తెలుస్తుంది, దీని డెన్సిటీ ఎంత స్ట్రాంగ్గా ఉన్నది అన్నది తెలుస్తుంది. మళ్ళీ అన్నిట్లకన్నా మోస్ట్ ఇంపార్టెంట్, కిడ్నీ టోటలీ బ్లాక్ అయిందా లేదా అన్నది కూడా తెలుస్తుంది. సో ఆపరేషన్ ఏమన్నా ప్లాన్ చేయాలి అంటే దీనికి హెల్ప్ఫుల్. అప్పుడప్పుడు ఏం చేస్తామంటే సిటీ యూరోగ్రఫీ అంటాం. సిటీ యూరోగ్రఫీ అంటే చేసిన సిటీ స్కాన్కి ఇంకా కాంట్రాస్ట్ ఇస్తే తర్వాత మొత్తం అనాటమీ అంత మంచిగా తెలియడానికి సిటీ యూరోగ్రఫీ చేస్తాం. అప్పుడప్పుడు కొన్ని యాడ్ ఆన్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. డిటిపిఏ రీనోగ్రామ్ అని అంటాం. రీనోగ్రామ్ అంటే ఏం చెప్తుంది అంటే ఏ కిడ్నీ ఎంత పనిచేస్తుంది. ఎందుకంటే అప్పుడప్పుడు కిడ్నీలు బ్లాక్ అయిపోయి పనిచేయడం మానేస్తుంది. సో అటువంటి పరిస్థితుల్లో మనం స్టోన్ ఏమన్నా ట్రీట్మెంట్ చేద్దామా లేకపోతే కిడ్నీనే మొత్తం తీసేద్దామా అని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేసేది డిటిపిఏ రీనోగ్రామ్. సో ఇప్పుడు మనం కామన్గా చేసే ఇన్వెస్టిగేషన్స్ చెప్పాను. అప్పుడప్పుడు అడిషనల్ ఇన్వెస్టిగేషన్స్ కింద ఆర్ బేస్ లైన్ ఇన్వెస్టిగేషన్స్ కింద యూరిన్ మైక్రోస్కోపీ, యూరిన్ కల్చర్ ప్రతిసారి చేపిస్తాం. ఎందుకు అంటే ఎప్పుడన్నా ఏదన్నా ట్రీట్మెంట్ చేయాలి అంటే ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంది అంటే దానికి సరైన యాంటీబయాటిక్స్ ఇవ్వాలి కాబట్టి యూరిన్ కల్చర్ చేపిస్తాం. సో ఇప్పుడు మనం సమ్మరీ చేసాము అంటే ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ వచ్చేది అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తాము. దాంట్లో కిడ్నీ బ్లాక్ అయిందా లేదా తెలుస్తుంది, కిడ్నీలు నార్మల్ ఉన్నాయా లేదా తెలుస్తుంది, కిడ్నీలో స్టోన్ ఉందా లేదా తెలుస్తుంది. తర్వాత వచ్చే ఇన్వెస్టిగేషన్స్ అలా ఐవియు కామన్గా చేసేవాళ్ళము. ఇప్పుడు వచ్చేసి సిటీకేయుబి చేస్తాము. సిటీకేయుబితోనే మనకు ఆల్మోస్ట్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది, ఆపరేషన్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు దీని గురించి ఏమైనా డౌట్లు ఉంటే వీటితో సహా మళ్ళీ ట్రీట్మెంట్ ఏం చేయొచ్చు, ఈ ఇన్వెస్టిగేషన్స్ బేస్తోని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయో నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.